బొక్కలో గేమింగ్ ఎఫ్ఎఫ్కి స్వాగతం మామ. ఈ మ్యాచ్లో అయితే నేను 1v4 అలాగే 1v3 క్లచ్ అయితే చేస్తున్నా. ఫీలింగ్ ఏంటో తెలుసా మామ? జోక్ బాగుంది మామ. జోక్ కాదు మామ, నిజంగానే చేసి చూపిస్తా చూడండి. గేమ్ ఆడేటప్పుడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మామ నాలో కూడా ప్రో ప్లేయర్ ఉన్నాడా అని. అది ఇలాంటి గేమ్లలో అయితే బయట వెళ్తుంటుంది. ఈ వీడియో చూశాక ఏం ఆడావు మామ అంటావు మామ. అరే నిజంగానే మామ, జోక్ కాదు సీరియస్గానే. వీడు ఏమైతే ఉన్నాడు బా, ఏమన్నా పడిందా మామ? మన గురించి తెలుసు కదా మామ, నాకు చేసినప్పుడు ఎంపటి కిల్లు కొట్టుకోవాలి, లేదంటే పొరపాటున వాళ్ళ టీమ్ని రివైవ్ ఇచ్చాడు అనుకోండి, అందరు కలిసి లాస్ట్గా మనల్ని మింగుతారు. అరే రే రే బా, ఏమన్నా పడిందా మామ? ఈయన కూడా మొత్తానికి నుంచి అయితే తప్పించుకున్నాం, 2 kills అయితే కొట్టినాం. చా వీళ్ళేంటి మామ, నేను 1v4 క్లచ్ చేస్తా అంటే అసలు సపోర్ట్ చేయరు. అయినా తప్పు నాదేలే మామ, ఈ 9 కిల్లులు కొతారనుకోవడం. ఈ బాటికల గురించి అయితే వదిలేయండి, మీకు ఒక క్వశ్చన్ మావ. అదేంటంటే ఐక్యూ అనే పదాన్ని మనం చాలా చోట్ల యూజ్ చేస్తుంటాం, దాని మీనింగ్ ఏంటో తెలుసా మావ మీకు? తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి, లేదంటే నెక్స్ట్ వీడియోలో నేనే చెప్తా. ఆ కార్యానికలం ఒకడైతే ఉన్నాడు, వాడిని మింగితే మన ఛాలెంజ్ కంప్లీట్ అయితే అయిపోద్ది. నీ టెన్షన్ ఏంటంటే మా ఆవిడ మింగుతాడనే కదా మామ, వానికి అంత సీన్ లేదు మామ, మొత్తానికి కిల్ అయితే మనకే వచ్చింది. మీరు సిఎస్ ఆడేటప్పుడు ఎప్పుడైనా కింద నుంచి వెళ్ళారా? వెళితే కామెంట్ చేయండి. ఆడ ఉంటే ఒక ఎనిమిది ఉండొచ్చు, లేదంటే మ్యాచ్ మొత్తం మందే, ఎలాగో నేను చూపిస్తా. ఒకవేళ ఇక్కడ కానీ 8 ఉన్నాడు అనుకో మామ, ఇంకా డైరెక్ట్ లాబీకే. ఆల్మోస్ట్ ఎవరు ఉన్నారనుకోండి, ఎవరో నాలాంటి ఎక్యూ పర్సన్సే ఉండేది. మ్యాచ్ మొత్తం అందే ఎందుకన్నా అంటే ఇక్కడ కింద ఎవడన్నా వస్తున్నాడని చూసుకోవచ్చు, ఆడ పైన ఇంట్లోకి ఎక్కినోడిని కొట్టచ్చు. ఎనికిలో ఎవడో వస్తున్నాయి అంటే డౌట్ కొలుతుంది మామ. నా డౌట్ నిజమైద్దంటావా మామ? అదో వచ్చాడు మా ఎనిమి బా, ఏమన్నా పడిందా మామ? వీడి గేమ్ని రీసెంట్లో పెట్టి లవర్ చేసిన మెసేజ్ చూసుకుంటున్నట్టున్నాడు, వెళ్ళి లవర్తో చాటింగ్ చేసుకో మామ, అందుకే లవర్స్ ఉండకూడదు అనేది. నాటి సింగిల్గానే చూడండి, లవర్ లేదు ఏం లేదు, ప్రశాంతంకే మాత్రమే కిల్లు కొట్టుకుంటున్నాం. నిజం చెప్పాలంటే మనకెవరు వస్తారు మామ? ఒకవేళ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు గేమ్ అయిపోయాక వెళ్ళి చాటింగ్ చేసుకోండి, లేదంటే చాటింగ్ చేసేయాక వచ్చి గేమ్ ఆడండి. ఎందుకంటే మీరు చాటింగ్ చేసే సమయంలో మిమ్మల్ని ఎవడో ఒకటి నాక్ చేస్తాడు, మిమ్మల్ని నాక్ చేసినందుకు రివైవ్ ఇవ్వడానికి మీ టీమ్మేట్ వస్తాడు, ఆ తర్వాత అందరిని కలిపి మింగుతారు, ఆ తర్వాత మీ టీమ్మేట్స్ మిమ్మల్ని మింగుతారు. మీకు ర్యాంకు బొక్క, టైమ్ బొక్క, అలాగే బోనస్గా మీ టీమ్మేట్స్ మింగుడు ఒకటి, ఇవన్నీ అవసరమా అనుకుంటే గేమ్ అన్నాడండి, లేదంటే వెళ్ళి చాటింగ్ అన్నా చేసుకోండి. ఇలా చెప్తున్నందుకు సారీ మావ, ఏదో చిన్న టిప్ చెప్పాలనిపించింది చెప్తున్నా అంతే. గేమ్ ఎవరైనా ర్యాంక్ పెరగడానికి వెళ్తారు, ఆ ర్యాంక్ మీ వల్లనే పోయిందంటే బాగుండదు కదా మావ. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాపీ దీపావళి మావా.